విశ్వాసులకు మాదిరిగా మనం జీవించాలంటే ఎలా ఎలాగంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఈ రోజు అంశం అన్నమాట. ఏంటంటే వాక్యము ద్వారా అది సాధ్యమవుతుంది. వాక్యము ద్వారా కలిగే ప్రయోజనాలలో ఒక ప్రయోజనం ఏంటంటే మనం అనేకులకు విశ్వాసులకు మాదిరిగా ఉండగలము. వాక్యము ధ్యానం చేయడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఎవరు మనల్ని తృణీకరించే పరిస్థితి రాదు. ఈ లోక ప్రజలకు మాదిరిగా ఉండడం అనేది పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. క్రైస్తవులకే మాదిరిగా మనం యవనస్తులం జీవించాలి. అది యవనస్తులకు దేవుడు ఎంకరేజ్ చేస్తూ చెప్తున్న విషయం ఏంటంటే లోకములో మామూలుగా యవనస్తులను తృణీకరిస్తారు, కానీ యవనస్తులైన మీరు ఎలా ఉండాలంటే క్రైస్తవుల్లో ఇతరులు విశ్వాసులు కూడా మిమ్మల్ని చూసి అరే అలా జీవించాలి అనుకునేలా ఉండాలి. మాదిరి అంటే అది. వాక్యము ద్వారా మనం ఎలా మాదిరిగా ఉండగలము అంటే వాక్యాన్ని ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుంటే మనము ఎలా మాదిరిగా ఉండగలమో నేర్చుకుంటాం. అందుకే నేను సబ్ టైటిల్ ఏం పెట్టానంటే అంశం కింద టైటిల్ కింద సబ్ టైటిల్ అంటారు. దానికి నేనేం పెట్టానంటే వాక్యమును ఎలా ధ్యానము చేయాలి అనేది పెట్టాను. అరే దేవుని బిడ్డలారా చూడండి, 119వ కీర్తన 9వ వచనం చూడండి. ఎవరైనా సరే ఒకరు చదివి వినిపించండమ్మా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇక్కడ ఇంకో ప్రయోజనం ఉంది చూడండి, నడత శుద్ధి చేయబడుతుంది. మన ప్రవర్తన శుద్ధి చేయబడుతుంది అనేది రాసుకోండి. సో వాక్యం ద్వారా కలిగే ప్రయోజనం ఇది అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే యవనస్తులు బ్రతుకుతూ ఉంటారు కదా, బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మలినం అంటుకుంటుంది. మలినం అంటే అర్థం ఏంటి? రోత అంటే అర్థం ఏంటి? లో పాపం అన్నమాట. పాపం అంటే అర్థం ఏంటి అంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో పాపానికి నిర్వచనం చాలా ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు కదా. సో దేవుని మాటకు వ్యతిరేకంగా దేవునికి అయిష్టంగా మనం జీవించినప్పుడు మురికి అంటుకుంటుంది అన్నమాట మనకు. అప్పుడు మనము పరిశుద్ధులంగా ఉండము, పాపులంగా ఉంటాం, అపవిత్రతలుగా ఉంటాం. అయితే పవిత్రతలో కూడా మీరు మాదిరిగా ఉండండి అని చెప్పాడు కదా. పవిత్రతలో కూడా మనం మాదిరిగా ఉండాలంటే ఎలా? మనం శుద్ధి చేసుకోవాలి. ముందు అంటుకున్న ఆ పాపాన్ని మనము అరే ఇది పాపము అని ఎలా తెలుస్తుంది మనకు? అది పాపము అని తెలిసినప్పుడు అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా ఈ పాపము నాకు అంటుకున్నది, క్షమించు, నీ రక్తంతో కడుగు, శుద్ధి చేయి అని అడిగేదానికి ఉంటుంది. అది పాపము, అది మురికి అనేదే మనకు తెలియలేదు అనుకో, మనం ఎలా అడుగుతాం దేవుని దగ్గరికి వచ్చి? అది ఎలా తెలుస్తుంది పాపము అని అంటే దేవుడు చెప్తున్నాడు వాక్యమును బట్టి తెలుస్తుంది అంటున్నాడు. ఇది ఒక ప్రయోజనం అని చెప్పాను. అందుకే వాక్యమును బట్టి నువ్వు చేసేది ఫలానాది పాపము, అది మురికి అని తెలుస్తుంది మనకు. ఇంకా ఏమన్నాడంటే నీ వాక్యమును బట్టి మళ్ళీ ఏమన్నాడు, దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. జాగ్రత్తగా దేన్ని చూడాలంటే మనము వాక్యమును చూడాలంటున్నాడు. దానిని జాగ్రత్తగా చూచుకునుటే చేత అంటున్నాడు. వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే మనకు మరి తెలిసిపోతుంది అన్నమాట ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది. అపవిత్రమైనది మనం ఏమైనా చేస్తూ ఉన్నామా, పాపం అనేది ఏమైనా మనం చేస్తూ ఉన్నామా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారా మనము జాగ్రత్తగా చూచుకోవటం ద్వారా శుద్ధి చేయబడతాం. వాక్యాన్ని దేవుడు సబ్బుతో పోల్చాడు. సబ్బు చూడండి, ఒకసారి ఆ వాక్యాన్ని చూపిస్తాను. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. చూసారా,
ఇక్కడ ఆయన అంటున్నాడు. యేసు ప్రభుకు ఒక పేరు పెడుతున్నాడు, ఏంటంటే చాకలివాణి సబ్బు వంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన చాకలివాణి సబ్బు వంటి వాడు అంటున్నాడు. యేసు ప్రభువును కదా ఆ మాట అనేది, వాక్యాన్ని కాదు కదా అని ఎవరికైనా ప్రశ్న రావచ్చు. చూడండి, యేసు ప్రభుకి ఇంకో పేరుంది, అదేంటంటే వాక్యము అనే పేరు కూడా ఉంది. యేసు ప్రభుకున్న పేరులో సబ్బు, చాకలివాణి సబ్బు అనే పేరుంది. రెండవది వాక్యము అనే పేరు కూడా ఉంది. ప్రకటన గ్రంథము 19:13 దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంటున్నాడు. చూడండి, ఎవరికి? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు అది. సో చాకలివాణి సబ్బు వంటి వాడు అనేది ఒక పేరు. అయితే ఆయనకి ఇంకో పేరు ఏంటి? వాక్యము అనే పేరు కూడా ఉంది అన్నమాట. యేసు ప్రభు చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ ఆయన లక్షణాలే, ఆయనలో ఉన్న వ్యక్తిత్వమే. ఆ బిరుదులు అన్నమాట, బిరుదులు ఉంటాయి అట్లా. చాకలివాణి సబ్బు ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు, వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు అని రాసుకోండి. మీరు రెండు యేసు క్రీస్తుకే కదా అది. ఇప్పుడు నేను చాకలివాణి సబ్బు ఈజ్ ఈక్వల్ టు వాక్యము అంటాను. ఇప్పుడు వాక్యము సబ్బు లాంటిది అని చెప్పడం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? సబ్బు ఏం చేస్తుంది? మురికిని క్లీన్ చేస్తుంది. నా కుడి చేతిలో సోపు ఉంది, నా ఎడమ చేతిలో ఏదైనా బట్ట ఉంది. సోప్ ఏమో ఈ చేతిలోనే ఉండి, బట్ట ఏమో ఈ చేతిలోనే ఉంటే బట్టకున్న మురికి పోదు. ఈ సోపును నేనేం చేయాలి? ఈ ఎడమ చేతిలో ఉన్న బట్ట మీద దాన్ని అప్లై చేయాలి, దాన్ని పూయాలి, దాన్ని రాయాలి. రాసినప్పుడు దాంట్లో ఉన్న కెమికల్స్ ఏమున్నాయో అవి దానికి అంటుకొని ఆ మురికిని అది తీసేస్తుంది అన్నమాట, శుభ్రం చేస్తుంది. సోప్ అలాగే ఉండి బట్ట అలాగే విడివిడిగా ఉంటే, అంటుకోకుండా రాయకుండా ఉంటే మురికి అలాగే ఉంటుంది, సోపు అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? వాక్యం ఉంది కానీ ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నావు, అలాగే నీ హృదయం అనే బట్ట ఉంది, నీ క్రియలనే బట్టలున్నాయి, క్రియలనే బట్టలున్నాయి. మరి మన హృదయం అనే బట్ట ఉంది, మన జీవితం అనే బట్ట ఉంది. దీనికి ఈ వాక్యాన్ని అప్లై చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడే అది ఆ సబ్బులో ఉన్నటువంటి ఆ మురికిని తీసేసేటువంటి ఆ గుణము, ఆ శక్తి ఆ బట్ట మీద పడి ఆ బట్టకున్న మురికి ఎలా పోతుందో, అలాగే వాక్యం అనే సబ్బులో ఉన్నటువంటి శక్తి మురికిని, నడతను క్లీన్ చేసే శక్తి. ఇప్పుడే చదువుకున్నాం కదా కీర్తన 119 ఏమన్నాడు? నడతను శుద్ధిపరచుకుంటాము అంటున్నాడు వాక్యం ద్వారా.